విద్యార్థి కూడా మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి ఏర్పడిన తర్వాత పార్కులు, చెరువులు, బఫర్ జోన్లు, రోడ్లు, సీలింగ్ ల్యాండ్స్ కబ్జాలకు గురవుతున్నాయని ఫిర్జాది కూడా పరిరక్షణ కమిటీ నాయకులు రాపోల్ రాములు అన్నారు. కబ్జాకు గురవుతున్న భూములను ఫిర్జాది కూడా పరిరక్షణ కమిటీ నాయకులు, సిపిఎం నాయకులు సందర్శించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 13వ డివిజన్లో దాదాపు 900 గజాల పార్కు స్థలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పనిచేస్తున్న అమరావతి క్వార్టర్స్ వాళ్లు అక్రమ కట్టడాలు కడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా అవినీతికి పాల్పడకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని రాపోల్ రాములు హెచ్చరించారు. ఈరోజు ఫిర్జాదిగూడ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మరి 13వ డివిజన్లకు రావటం జరిగింది. ఈ 13వ డివిజన్లో ఇక్కడ కడుతున్న ఏర్పాటు చేస్తున్న మరి బిల్డింగు, ఈ స్థలము ఏదైతే ఉందో, ఇది గతంలో స్కూల్కు టెంపుల్కు కేటాయించినటువంటి స్థలం. గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఇది క్లియర్గా 900 గజాల స్థలము. ఇది స్కూల్కు, అదేవిధంగా మంది గుడికి నిర్మాణం కోసం వదిలినటువంటి స్థలం. కానీ ఈరోజు మీరు చూడండి ఎంత పెద్దగా నిర్మాణం జరుగుతుందో. దీనికి ఏమన్నా అంటే సీఎం గారి ఇంట్లో పనిచేసేటువంటి అమరావతి క్యాటరర్స్ అనే సంస్థ వాళ్ళు కడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా వాస్తవాలు ఏమున్నాయో తెలియదు. ఒకవేళ నిజమే అయితే మరి సీఎం గారు దీని మీద స్పందించాలి, మంత్రి గారు దీని మీద స్పందించాలి. అదేవిధంగా లేకపోతే స్థానిక నాయకుల యొక్క ప్రమేయం లేకుండా అయితే ఏమి జరగదు. అదేవిధంగా మరి ఇక్కడ అనేక అక్రమాలు, ఈరోజు ఈ దీని విలువ సుమారుగా ఒక 8 కోట్ల రూపాయల వర్తవ చేసే విలువ ఈ ప్రాంతం. కాబట్టి సాక్షాత్తు మేయరు ప్లాట్ల వ్యాపారస్తుడు రియల్ ఎస్టేట్ ఆయనను తీసుకొచ్చి మరి బాగా కోట్లు ఉన్నాయి కదా అని చెప్పి మనకు మేయర్ చేస్తే ఆయనను తూట్టు పడుస్తూ ఉండి దాని బడ్జెట్కి, మున్సిపల్ ఆదాయానికి తూట్టు పడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కలుస్తాం, ఎంఆర్ఓ గారిని కలుస్తాం, కలెక్టర్ గారిని కలుస్తాం. కలిసి దీన్ని ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ ఆపాలి, ఆపి ఎంబడే దీన్ని డిస్మెంటల్ చేసి, లేకపోతే ఒకవేళ ఆపకపోతే దాన్ని అదే స్కూల్కి కేటాయిస్తే బాగుంటుందని చెప్పి ఎవరైతే అక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుని